சுவாமி ஏசினப்பா ஷெட் சாஸ்தா வேஷினப்பா சுபம் லாபம் சித்தி புத்தி வரசித்தி மகாகணவத்தின ஹிட் டிவி பிரேட்சகு நமஸ்காரம். நேன் மீ சிவ நரசிம்மன் தந்திரி. மனமு தனானிக்கு சம்பந்தி ஆரோக்கியம் அன்னி ரகால ரெமெடிஸ் பிரதி ரோஜு கூட செப்புக்கிட்டு வந்துனா மனம் அது மனக்கு நெகட்டிவ் ஃபோர்ஸ் அந்த மன மீத மனக்கு திஷ்டி தோஷம் கானி சின்ன பிரயோக தோஷம் கானி ஏன்னா மன தாரில வெளுத்துட்டே அரே நாக்கு டூ டேஸ் நிச்சு அனுகூலம் லேது தாரில தொக்கேசினானோ ஏதோ திப்பேசிந்து தொக்கேசினானோ திஷ்டி தாக்கிందో நான் அனுகூலம் ஆரோக்கியம் லேனு చాలా రోజుల నుంచి పనులు అవుతలేవు, ఎందుకు అన్నీ కూడా ఇబ్బంది అవుతుంది, ఉద్యోగం కాడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వ్యాపారంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ధనానికి ఇబ్బంది అవుతుంది అని అందరూ అంటుంటారు. మనకు ప్రాబ్లం అవుతుంటుంది. తర్వాత దిష్టి దోషంగా తాకిందా లేకపోతే ఏ విధంగా తాకింది, మనకు ఎందుకు అలా అవుతుంది అనేది మనము చాలామంది ప్రశ్నించి చూస్తుంటారు. మనకు సరే అలా ఏమైనా పనులలో ఆటంకాలు వచ్చి మనకు అంత ఇబ్బంది అవుతుంది, నాకు ఏ పనులు అవుతలు, ఎక్కడ పోయినా కూడా అన్ని మైనస్ అవుతున్నాయి అనేది చాలామంది కూడా మనకు చెప్తుంటారు వచ్చి. సరే అన్నిటి కూడా మనకు ఏవైతే మనం రెమెడీస్ చేస్తుంటామో అన్ని రెమెడీస్ అవి చేస్తుంటాం. నేను ఒక అంటే మనకు మన మీద ఉన్న చెడులు కానీ, మన మీద ఉన్న ప్రయోగం కానీ, మన మీద ఉన్న దృష్టి దోషం కానీ, ఏదైనా ఎవడైనా చికాకుల వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటే మనం ఇలాంటి ఏంటిదంటే మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఇబ్బంది పడుతుంటాము, మంచి సరైన నడక వెళ్ళి నడవం అలానే కూడా అన్ని కూడా అలా అవుతుంటాయి. మన కాలికి ముళ్ళు తీసేస్తే మంచి ఉంటాం. అదే అనేది మనకి ఇట్లా చికాకులు వస్తున్నాయి, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది దిష్టి పరంగా వస్తుందా ఇంకా ఏదో పరంగా వచ్చిందా కూడా సరే మనకు అన్ని విధాలుగా పోవాలనే ఆలోచనతో మనం దేవుడిని ప్రార్థించుకుంటూ ఒక చిన్న చక్కటి రెమెడీ చెప్తాను చెయ్యండి. మనకు అతి శీఘ్రంగా మన మీద దోషం కానీ, మన మీద ఉన్న ప్రాబ్లమ్స్ కానీ అతి తొందరగా మనకు నయమైపోయి మనము అన్ని విధాలుగా బాగుంటుంది. మన మీద ఏమైనా ప్రయోగం కానీ ఏమి జరిగినా కూడా మంచి జరిగిపోతుందన్నమాట, దిష్టి దోషం కూడా వెళ్ళిపోతుంది. దానివల్ల అన్ని పనులు కూడా సక్సెస్గా ఉంటాయి. అది చేసిన తర్వాత చేయండి. ఏమంటే షెల్ గవలు అంటే బ్లూ హైస్ గవలు అని ఉంటాయి. బ్లూ హైస్ గవలు అని ఇలా ఉంటాయి. ఈ గవలు తీసుకోండి. ఇలా బ్లూ హైస్ గవలు అని ఉంటాయి. ఈ గవలు వచ్చేసి బ్లూ కలర్లో ఉంటాయి. ఇట్లా బ్లూ కలర్లో ఉండే గవలు తీసుకొని ఈ బ్లూ కలర్ గవలు ఉన్న ఈ బ్లూ హైస్ ఉన్న గవలు తీసుకోండి. ఇలా ఉంటాయి. ఇలా బ్లూ హైస్ ఉన్న గవలు తీసుకొని ఇలా బ్లూ కలర్ ఉన్న గవలు తీసుకొని ఇవి అన్ని షాపులలో దొరికిపోతే మీకు ఎక్కడైనా కూడా. తర్వాత ఇవన్నీ తీసుకోవాలా అంటే మనము 7 తీసుకోవాలి. 7 గవలు తీసుకొని ఒక యాష్ కలర్ బట్టలు 7 గవ్వలు తీసుకొని ఒక యాష్ కలర్ బట్టలో చిన్న యాష్ కలర్ గుడ్డలో 7 గవ్వలు తీసేసుకొని అందులో పెట్టేసింది. పెట్టేసేసి మూటగా కట్టేసాను. కట్టేసి దా మూట కట్టిన తర్వాత దాన్ని గంధం బొట్టు పెట్టేసి మీ నెత్తి కింద పెట్టుకోండి. ఎన్ని రోజులు? 7 రాత్రులు. 7 రాత్రులు అది మీ నెత్తి కింద ఉన్న తర్వాత 7 రాత్రులు అయిపోయాక తెల్ల 8వ రోజు ఆ మూటను అలానే తీసుకెళ్ళేసి మనకు దగ్గరలో ఉన్న జిల్లేడు చెట్టు దగ్గర కొంచెము ఆ జిల్లేడు చెట్టు మీద ఈ గవ్వలు పడేసే ముందు యాంటీక్లాక్గా 7 టైమ్స్ తిప్పుకోవాలి. మన నెత్తిమీకెళ్ళి యాంటీక్లాక్గా 7 టైమ్స్ తిప్పేసి జిల్లేడు చెట్టు మీద మూట ఎప్పి వేయాలి. యాంటీక్లాక్గా తిప్పేసి గవ్వలు మన చేత మళ్ళీ పట్టుకొని యాంటీక్లాక్గా తిప్పేసి జిల్లు చెట్టు గవ్వలు వేసేసి ఏదైతే గుడ్డ ఏదైతే బట్ట ఉందో ఆ బట్ట అనేది మనం బట్ట కట్టాం కదా, ఆ కొంచెము ఆ జిల్లెడ్ చెట్టు దగ్గరనే కొంచెం మట్టి భూమిలో కొంచెం తీసేసి ఆ బట్ట అందులో పెట్టేసి మనం మట్టి మూసేసాం. ఇది మనం వెళ్ళి మార్నింగ్ వెళ్ళిపోవాలి. 7 రాత్రులు అయిపోయినాక తెల్లారే అలా ఇలా చేసేసి వచ్చిన తర్వాత మనము ఫ్రెష్ అయిపోవాలి. స్నానం గిన్నెం చేసుకొని వెళ్ళకూడదు. చేసే వచ్చినాక స్నానం చేసుకోవాలి. అది మళ్ళీ చేసేసినామంటే మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా మనం ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసి మనము మన స్నానం ముంచుకొని దేవారాధన ప్రవర్తించుకొని చేసుకుంటే ఇలా మీరు చేయండి. అతి శీఘ్రంగా మనం ఏమైనా దృష్టి దోషము ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న కూడా అతి తొందరగా మనం ఈ మీదకి వెళ్ళిపోయి మనకన్నీ కూడా బాగుంటాయి. ఇది మనకు సంబంధించిన చాలా షాపులలో దొరికిపోతే, ఒకవేళ మీకు ఈ బ్లూ షెల్స్ ఎక్కడ దొరకకపోతే శ్రీ షట్శాస్త అదృష్ట దేవ వస్తువులు సెకండ్ హ్యాండ్లో షాప్ ఉంది, మీరు ఫోన్ ద్వారా తెప్పించుకోవచ్చు.
మీకు జాతక రీత్యా ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా జాతక పరిశీలన చేసుకొని కేరళ పద్ధతిలో గవలు పాచికి లేచి మేము నవగ్రహ రీత్యా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా దుష్టగ్రహ రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసి దేవ ప్రశ్న ద్వారా మీకు అన్నీ కూడా ప్రాబ్లమ్స్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా మేము దాని తగ్గట్టుగా మేము మీకు రెమెడీ చెప్పి ఏ ఏ ఏ రెమెడీస్ తోటి ఏ పూజ చేస్తే మీకు అది ప్రాబ్లం బాగుంటుందో ఆ ప్రాబ్లం వెళ్ళిపోయి మీరు మంచి డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని ఏదైతే బాగుంటుందో దాని తగ్గట్టుగా మేము చెప్తామన్నమాట. స్వామి యేషణమయ్యప్ప లోకరాజా వేషణమయ్యప్ప.